హిజ్రాల వేషం వేసుకుని ఆటోలలో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని మల్కాజ్గిరి సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 42,000 రూపాయలు ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. సిసిఎస్ మల్కాజ్గిరి అడిషనల్ డీసీపీ సలీమా తెలిపిన వివరాల ప్రకారం ముద్దాయిలు, యాదయ్య, ఆంజనేయులు, బాబయ్యలు బుర్రకథలు, ఒగ్గు కథలు చెప్పుకొని జీవించేవారు. ప్రస్తుతం గ్రామాల్లో ఆదరణ తగ్గడంతో పట్టణ ప్రాంతానికి వచ్చి చీరలు ధరించి హిజ్రాల వేషధారణలు తిరుగుతూ అదును చూసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న చెర్లపల్లిలో ఇంటి వద్దకు వెళ్లి మహిళా దృష్టి మరల్చి 42,000 రూపాయలను దొంగలించి ఆటోలో పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి దొంగలించిన సత్తును, ఆటోను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. సిల్వర్ ఓక్ బంగ్లా చెర్లపల్లి అనే ఏరియాలో మా శ్రీమతి మీనాక్షి అని 35 ఇయర్స్ ఈవిడ 35 ఇయర్స్ కంప్లైంట్ ఏంటి, మా రోజు వరలక్ష్మి శ్రావణ శుక్రవారం కాబట్టి వరలక్ష్మి వ్రతానికని దేవుని పూజలో ఒక 50,000 పెట్టుకొని పూజ చేసుకుని ఉంది. ఆ టైంలో ఒక ఆటో ఆగింది ఇంటి ముందు, అందులోంచి ఒక ఇద్దరు ట్రాన్స్జెండర్ లాగా వచ్చి మేము ఈరోజు పూజ కాబట్టి మాకేమైనా ఇస్తారని అడిగితే ఆమెకు 100 రూపాయలు చేతిలో పెట్టింది. 100 రూపాయలని ఇస్తావక్క, ఇంకేమి ఇవ్వవా, మీకు దేవుడు కలగజేసా అని చెప్పి ఆమెను కొంచెం మాటల్లో దించి డైవర్ట్ చేసి ఆ మాటల్లో ఉండగా ఆ దేవుడి పూజలో ఆమె 50,000 పెట్టింది. ఆ డబ్బులు తీసుకొని అక్కడ నుంచి ఒక 5 నిమిషాల్లోనే వాడు పారాలి, అంటే ఆమె షాక్లో ఉండి గుర్తించలేకపోయింది. తర్వాత స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఈ కంప్లైంట్ని బట్టి మేము ప్లస్ కుషాయిగూడ పోలీసు మేము ఇద్దరం కలిసి ఈరోజు మార్నింగ్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వీళ్ళని బోడుపల్లో అప్రహెండ్ చేయడం జరిగింది. ఇందులో సూరపాటి యాదయ్య, సాదుల ఆంజనేయులు మరియు కళ్ళెం బాబయ్య. ఈ కళ్ళెం బాబయ్య అనేవాడు ఆటో డ్రైవరు, వీళ్ళంతా కూడా సేమ్ ఫ్యామిలీ. ఈ బాబయ్య అక్కలని ఇద్దరిని కూడా ఈ యాదయ్య మరియు ఆంజనేయులు అనే ఇద్దరు కూడా ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళు వివాహం చేసుకోవడం జరిగింది. సో వీళ్ళందరూ కలిసి ట్రాన్స్జెండర్ లాగా చీరలు కట్టుకొని ఫంక్షన్స్ కానీ ఏమైనా ఉంటే వెళ్ళి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు మనుషుల్ని. ఆల్రెడీ వీళ్ళ మీద ప్రీవియస్గా కూడా 2017లో ఒక అఫెన్స్ కీసర లిమిట్స్లో రిపోర్ట్ అయింది. మళ్ళీ సేమ్ ఈసారి కూడా అదే ఏరియాలో మళ్ళీ వీళ్ళ చెర్లపల్లి ఏరియాలో కేసు జరగటం, కుషాయిగూడ లిమిట్స్లో మళ్ళీ వీళ్ళకి ఇంకొక అఫెన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు చేసిన విధానం కూడా ఎలా ఉందంటే వీళ్ళు ఆటో